మంత్రివర్గ విస్తరణతో అధికార టీఆర్ఎస్లో రాజుకున్న అసంతృప్తి మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం బీటీ బ్యాచ్కు ఉన్నత స్థాయి కల్పించడంపై యూటీ బ్యాచ్ అంతర్గతంగా రగిలిపోతోంది. టీఆర్ఎస్లో తొలి నుంచి కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలను యూటీ బ్యాచ్గా కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలను బీటీ బ్యాచ్గా శ్రేణులు పిలుచుకుంటున్నారు. కేబినెట్ సభ్యుల్లో దాదాపు సగం మంది బీటీ బ్యాచ్ వారే ఉండటాన్ని యూటీ బ్యాచ్ వేలెత్తి చూపుతోంది. కొత్తగా మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డి ఈ ఏడాది టీఆర్ఎస్లో చేరగా మిగిలిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సచివత రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ 2014 ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇందులో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఒక్కరిని మాత్రం బీటీ బ్యాచ్గా పరిగణించడానికి యూటీ బ్యాచ్ అంగీకరించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వకుండా కొత్త వారిని కేబినెట్లోకి తీసుకోవడంపై యూటీ బ్యాచ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపిన అప్పటి ప్రభుత్వాల్లో ఇప్పటి బీటీ బ్యాచ్ నేతలు కీలక పదవుల్లో ఉండడమే అందుకు కారణం. టీఆర్ఎస్కు చెందిన ఉద్యమకారులపై కేసులు పెట్టించి వేధించారనే విమర్శలు కూడా వారిపై ఉన్నాయి. అలాగే అధినేత కేసీఆర్ టీఆర్ఎస్పై పరుష వ్యాఖ్యలు చేసిన రికార్డులు వారికున్నాయి. మరోవైపు అధిష్టానం తీరుతో నియోజకవర్గాల్లో తమను నమ్ముకొని పనిచేసిన వారి ముందు నవ్వుల పాలు కావాల్సి వస్తోందని యూటీ బ్యాచ్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్లో కొనసాగుతూ ఉద్యమంలో దూకుడుగా ఉన్న వారిలో అత్యధికులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులు. పార్టీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారికి అండగా నిలవాల్సిన అధిష్టానం ముఖం చాటేసి బీటీ బ్యాచ్కు ఆశీస్సులు అందిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యం లేకపోవడమే కాక కొత్తగా వచ్చిన వారిదే పెత్తనమవుతోంది. వాళ్ళు పార్టీని ఎగరేసుకుపోతున్నారు అని నిర్వేదంగా చెబుతున్నారు. వారిని ఓదార్చడం మినహా ఆపన్న హస్తం అందించలేని నిస్సహాయతను సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.